నమస్తే, వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఎన్టీఆర్ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. అది కూడా ఒకటయ్యాక ఒకటి కాదు, ప్యారలల్ గానే రెండు సినిమాలు చేస్తున్నారు. దేవరా అవ్వక ముందే వారు మొదలెట్టేసిన ఎన్టీఆర్ అసలు ఈ సినిమా కొలిక్కి రాకుండానే ప్రశాంత్ నీల్ కి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయ్యేదెప్పుడో తన బర్త్డే సందర్భంగా చెప్పేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలన్నీ ఒకే జోనర్ లో కాబట్టి, అయితే ఒకదాన్ని మించి మరో సినిమాలో యాక్షన్ ఎలా చూపించబోతున్నారు? ఎన్టీఆర్ సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ వరకు స్లో అండ్ స్టడీగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం ఫుల్ స్పీడ్ గా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే దేవరా సినిమా ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో ప్రెస్టీజియస్ గా తీసుకుని చేస్తున్న దేవరా సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. స్టైలిష్ ట్యూన్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని డిఫైన్ చేస్తూ అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన సాంగ్ యాక్షన్ ని ఎలివేట్ చేస్తోంది. పవర్ ప్యాక్డ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 10 అక్టోబర్ రిలీజ్ అవుతున్న దేవరలో ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించబోతున్నారు. ఒకవైపు దేవరా షూట్ ని కంటిన్యూ చేస్తూనే మరోవైపు బాలీవుడ్ ఫస్ట్ మూవీని స్టార్ట్ చేశారు ఎన్టీఆర్. యంగ్ టైగర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో యశ్రాజ్ ఫిల్మ్స్ 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. స్పై యాక్షన్ సిరీస్ లో వస్తున్న ఈ వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఇప్పటికే డిఫరెంట్ గా ఎట్ ద సేమ్ టైమ్ స్టైలిష్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే వారిలో హృతిక్ కి గట్టి పోటీ ఇచ్చేలా వార్ సీక్వెన్స్ ని కూడా చేసేశారు ఎన్టీఆర్. దేవరలో మాస్ అయితే వార్ 2 స్టైలిష్ యాక్షన్ తో పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్. వార్ 2 కూడా కంప్లీట్ కాకముందే తన నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకెళ్లేదెప్పుడో అనౌన్స్ చేసేశారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమాకు సంబంధించి షూటింగ్ 2 ఆగస్టులో మొదలవుతోందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేసిన సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ మూవీగా ప్రశాంత్ నీల్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు టాక్. ప్రశాంత్ నీల్ సినిమాలంటే హీరోకి కావలసినంత ఎలివేషన్ ఉంటుంది. మరి ఈసారి ఎన్టీఆర్ కి ఏ రేంజ్ ఎలివేషన్ ఇస్తారో, ఎలాంటి యాక్షన్ చేయిస్తారో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలా పాన్ ఇండియా ఇమేజ్ కి తగినట్టు అన్ని పవర్ ప్యాక్డ్ రోల్స్ చేస్తూ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ని ఎయిమ్ చేస్తున్నారు ఎన్టీఆర్. ఒకప్పుడు ప్రభాస్ సినిమా అంటే మినిమం 3 ఏళ్లు పట్టేది. అది కూడా ఒక సినిమా అయ్యాక మరో సినిమా స్టార్ట్ అయ్యేది కాబట్టి ఫ్యాన్స్ సినిమా చూడాలన్నా, అప్డేట్స్ కోసం వెయిట్ చేయాలన్నా సంవత్సరాలు టైం పట్టేది. కానీ ఇప్పుడు సీన్ మారింది, ప్రభాస్ సినిమాలు చేసే స్టైలు మారింది. ప్రస్తుతం హైయెస్ట్ మూవీస్ చేతిలో ఉన్న హీరోగా మోస్ట్ డిమాండబుల్ పర్సన్ అయ్యారు ప్రభాస్. మరి ప్రభాస్ చేతిలో ఉన్న 5 సినిమాల మార్కెట్ ఏంటో, మూవీ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే మోస్ట్ డిమాండబుల్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది అన్డౌటెడ్లీ ప్రభాసే. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సూపర్ ఫాస్ట్ గా రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అంతేకాదు ఒకప్పుడు ఒక్క సినిమాకి 5 సంవత్సరాలు టైం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు ఏకంగా 5 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. లాస్ట్ డిసెంబర్ లో వచ్చిన సలార్ ప్రభాస్ కి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడంతో అదే జోష్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి తొందరపడుతున్నారు ప్రభాస్. అందులో భాగంగా కల్కి 7 జూన్ థియేటర్లలోకి వస్తోంది. కల్కి రిలీజ్ తర్వాత ప్రభాస్ రాజాసాబ్ తో బిజీ కాబోతున్నారు. మారుతి కాంబినేషన్ లో హారర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ లో జరుగుతోంది. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కి జస్ట్ ఫర్ ఎ చేంజ్ 3 హీరోయిన్లతో ఇంట్రెస్టింగ్ మూవీగా రాజాసాబ్ తెరకెక్కుతోంది. రాజాసాబ్ తో పాటు ప్యారలల్ గా సలార్ 2 చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ మంత్ ఎండ్ కి కానీ జూన్లో సలార్ 2 షూట్ ని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది ప్రశాంత్ నీల్ టీమ్. సలార్ 2 షూట్ కాస్త అటు ఇటు అయినా సీన్ లోకి హను రాఘవపూడి ఎంటర్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ లోనే ఉంది. దానికి తోడు ఇది మ్యాసివ్ మూవీ కాదు కాబట్టి ఈ సినిమాని త్వరలోనే కంప్లీట్ చేద్దామని ప్లాన్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ఆల్రెడీ ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో స్పిరిట్ అనౌన్స్ అయింది. నిజానికి ఈ ఆగస్టులో షూట్ స్టార్ట్ చేయాల్సిన టీమ్ స్టోరీ బెటర్మెంట్స్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ కాకపోవడంతో డిలే అవుతోంది. ఇలా మొత్తంగా కల్కి, రాజాసాబ్, సలార్ 2, హను సినిమా, స్పిరిట్ 5 సినిమాలతో ఈ జనరేషన్ టాప్ హీరోలెవ్వరికీ లేని 5 సినిమాల్ని లైన్ లో పెట్టుకుని ఫుల్ డిమాండ్ లో ఉన్నారు ప్రభాస్.
ఎలక్షన్ల హడావిడ అయిపోయింది. పవనిక షూటింగ్స్ లో బిజీ అవుతారని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఆయన సెట్ లోకి వచ్చేదెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ రిజల్ట్ తో సంబంధం లేకుండా పవన్ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారన్న విషయంపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. మరి ఏ సినిమాకి ఎప్పుడు డేట్స్ ఇచ్చారో, ఎప్పటి నుంచి ఇచ్చారో చూద్దాం. లాస్ట్ ఇయర్ ఎండ్ నుంచి సినిమాలో జోలికే వెళ్లని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్లీ షూటింగ్స్ తో బిజీ కాబోతున్నారు. వారం రోజుల ముందు వరకు ఎలక్షన్ల హడావుడిలో రెస్ట్ లేకుండా గడిపిన పవన్ నెక్స్ట్ మంత్ వరకు షూటింగ్ అటెండ్ అయ్యే పరిస్థితి లేదు. ఎలక్షన్ రిజల్ట్ తో సంబంధం లేకుండా జూలై నుంచి షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇప్పటికే 3 సినిమాలు కమిట్ అయ్యారు. పవన్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా ఇప్పటికే 70% కంప్లీట్ అయింది. పవన్ చేయాల్సిన షూటింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. దీనికోసం పవన్ 20 రోజులు డేట్స్ ఇస్తే సరిపోతుంది. అందుకే జూలైలో ఓజీ సినిమాకు డేట్స్ ఇచ్చి సెప్టెంబర్ 27 రిలీజ్ అయ్యే ఈ సినిమాకు సంబంధించి పని కంప్లీట్ చేయాలని చూస్తున్నారు పవన్. కంప్లీట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓజీ మీద ఇప్పటికే జనాల్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జూలై నాటికి ఓజీ కంప్లీట్ అయిపోతుంది. ఈ సినిమా తర్వాత ఆగస్ట్ నుంచి హరిహర వీరమల్లుకి డేట్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు పవన్. ఏఎం రత్నం ప్రొడ్యూసర్ గా క్రిష్ జ్యోతికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు 2 పార్ట్స్ గా తెరకెక్కుతున్నట్లు అనౌన్స్ చేసింది టీమ్. భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు రిలీజ్ కూడా ఈ సంవత్సరమే అని మొన్ని మధ్య రిలీజ్ చేసిన టీజర్ లో మరోసారి క్లారిటీ ఇచ్చారు. దాదాపు 1 సంవత్సరం పైగా హరిహర వీరమల్లు షూట్ కి బ్రేక్ ఇచ్చి మిగిలిన సినిమాల్ని కంప్లీట్ చేస్తున్నారు పవన్. అందుకే ఈసారి మాత్రం బల్క్ డేట్స్ హరిహర వీరమల్లుకి ఇచ్చి ఈ సినిమా కంప్లీట్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు కంప్లీట్ అయ్యాకే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ని స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇలా ఎలక్షన్ రిజల్ట్ తో సంబంధం లేకుండా జూలై నుంచి షూటింగ్స్ తో బిజీ కాబోతున్నారు పవన్. కొత్త సినిమాల్ని కమిట్ అవ్వడం సంగతి అటుంచి ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేయడానికే డిసైడ్ అయ్యారు పవర్ స్టార్. 4 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉంది. ఇదిగో అదిగో అంటూ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న భారతీయుడు 2 ఫైనల్లీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అదిగో ఇదిగో అంటూ ఇప్పటికే చాలా కాలంగా ఫ్యాన్స్ ని ఊరిస్తూ వస్తున్న భారతీయుడు 2 ఈసారి మాత్రం చెప్పిన టైంకి వచ్చేలా కనిపిస్తోంది. ఈసారి పక్కా అంటూ ప్రమోషన్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంటున్న భారతీయుడు 2 స్కెచ్ ఏంటి? 4 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉన్న సినిమా, ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాకి సీక్వెల్ గా వస్తున్న మూవీ, శంకర్ కమల్ హసన్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో మ్యాజిక్ చేయబోతున్న సినిమా, మొత్తానికి ఎంతో ఎగ్జైటింగ్ గా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న భారతీయుడు 2 ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. జూన్ లో రిలీజ్ అని గతంలోనే అనౌన్స్ చేసిన భారతీయుడు ఈసారి మరో నెల లేట్ గా రాబోతున్నాడు. భారతీయుడు 2 ఫైనల్లీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. జూలై 12 థియేటర్స్ లోకి గ్రాండ్ గా రాబోతున్నాడు. శంకర్ కమల్ హాసన్ మ్యాజిక్ ని 27 ఏళ్ల తర్వాత మరోసారి చూపించబోతున్నారు. ఈసారి రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ కి ఏమాత్రం డౌట్ రాకుండా ఈ బుధవారం 1st సాంగ్ ని రిలీజ్ కూడా చేయబోతున్నారు. అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 1న గ్రాండ్ గా అరేంజ్ చేయబోతున్నారు. శంకర్ భారతీయుడు 2 రిలీజ్ టైమ్ లోనే భారతీయుడు 3 కి సంబంధించి అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. థర్డ్ పార్ట్కి సంబంధించి టీజర్ ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు శంకర్ కమల్ హాసన్. 4 ఏళ్లకు పైగా రకరకాల కారణాలతో షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న భారతీయుడు 2 ఫైనల్లీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా, అసలు 0 టాలరెన్స్ అంటూ కమల్ శంకర్ ఏం చూపించబోతున్నారా అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మరి అప్పటి భారతీయుడు ఈ జనరేషన్ ఆడియన్స్ ని ఎలా ఎంగేజ్ చేస్తాడో చూడాలి. అన్నపూర్ణలో బిజీ బిజీగా చిరంజీవి, మిరాయ్ లో డిఫరెంట్ గా మంచు మనోజ్, ట్రైలర్ రిలీజ్ చేసిన గమ్ గమ్ గణేష, సంక్రాంతికి తప్పకుండా వస్తానంటున్న అజిత్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ టైమ్ ట్రావెల్ మూవీ విశ్వంబర సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఆగస్ట్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న సరిపోదా శనివారం సినిమా పాత బస్తీలో షూటింగ్ జరుపుకుంటోంది. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ వైజాగ్ లో కంటిన్యూ అవుతోంది. అజిత్ అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా షూటింగ్ పటాన్ చెరువు దగ్గర జరుగుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ తో వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ అని మరోసారి కన్ఫర్మ్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. హీరో మంచు మనోజ్ బర్త్డే సందర్భంగా కొత్త సినిమా టీజర్ రిలీజ్ చేసింది మిరాయ్ మూవీ. తేజ్ సజ్జా హీరోగా ఇంట్రెస్టింగ్ మూవీగా ఏప్రిల్ 28, 2025 రిలీజ్ అవుతున్న మిరాయ్ నుంచి బ్లాక్ స్క్వాడ్ గా మనోజ్ విలన్ లుక్ రిలీజ్ అయింది.
ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ బొమ్మిశెట్టి డైరెక్షన్లో మే 31న థియేటర్లోకి వస్తున్న గమ్ గమ్ గణేష సినిమా నుంచి హిలేరియస్ ఎంటర్టైనర్గా ట్రైలర్ రిలీజ్ అయింది. రామ్ తేజ, వర్షిణి, మౌనిక లీడ్ రోల్స్లో తోట వెంకట నాగేశ్వరరావు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రిలీజైన మల్లెమొగ్గ సినిమా సక్సెస్ మీట్ చేయడంతో పాటు రామ్ తేజ హీరోగా తదాస్తు సినిమా పోస్టర్ లాంచ్ కూడా జరిగింది. సో ఇవి ఇవాళ ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ.